అండ్ సహోదరులారా, ఆల్రెడీ మీకు ఒక రిక్వెస్ట్ ఇది పంపించాం. ఫిబ్రవరి 13వ తారీఖుది అది డీటెయిల్స్ అందులో ఇచ్చాం. మరి ఇవాళ ప్రత్యేకం ఏంటంటే, మేము కృపారావుని కలుసుకోవడానికి వచ్చాం, నేను ఫ్రై. వాస్తవానికి కృపారావు అనే వల్లే ఈ యొక్క మీటింగ్స్ పెట్టడం అనేది స్టార్ట్ అయింది. ఒకరోజు ఇలాగే నేను కృపారావు ఎఫ్రాయిమ్ మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు ఎఫ్రాయిమ్ గారు తలంపించారు అని, ఇలాగ అందరూ కలిస్తే బాగుంటుంది అనేటప్పుడు వైఎంసీలో మీటింగ్ అరేంజ్ చేస్తాం. అదంతా సక్సెస్ఫుల్గా జరిగింది. తర్వాత కృపారావు అన్నాడు, తమ్ముడు మనం అక్కడ భార్యాభర్తలని పిలిచాం, కుటుంబం అందరిని పిలుద్దాం అన్నాడు. కల్వరి చేసుకోపెట్ట అది పక్క జరిగింది. ఆ తర్వాత డేవిడ్ రాజు గారి ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 13వ తారీఖుని పిఠాపూర్లో మీటింగ్ పెడుతున్నాం. మరి దానికి మేము ముగ్గురు ప్లస్ కుమార్ పట్నాయక్ అలాగే డేవిడ్ రాజు గారు ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరు రండి. మరి కృపారాన్ని మనం మెచ్చినప్పుడు మాకు సంతోషం. మరి గతంలో జరిగిన ఆ యొక్క హెల్త్ ప్రాబ్లంలో కూడా అన్ని దేవుడు కాపాడాడు. మీరందరూ ప్రార్థన చేశారు, అందరం ప్రార్థన చేసాం. ప్రార్థన సమాధానంగా అన్ని మనం మధ్యన పెట్టాడు దేవుడు. మరి ఆ వేళ అన్ని వాక్యం చెప్తాడు. ఆ వేళ ఏంటంటే ప్రార్థన దినాలి, అనేక అంశాల మీద ప్రార్థన చేస్తాం, కృపారాన్ని ప్రార్థన చేస్తాడు. కనుక మనందరం కూడా అలా కలుసుకుందాం. మరలా ప్రభు రాకడ దగ్గరలో ఉంది, మనం ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్దాం తెలియదు. లెట్ అస్ ఆల్ మీట్ వన్స్ అగైన్ అండ్ షో అవర్ వన్నెస్ ఇన్ ద స్పిరిట్ అండ్ ద లవ్ అండ్ లెట్ అస్ షో అవర్ రివైవల్ త్రూ ద మీట్ టు ద పీపుల్. అందరు కృపాన్ని మీరు ప్రార్థన చేసిన మరొకసారి వందనాలు. లెట్ అస్ ఆల్ మీట్ దేర్ అండ్ గ్లోరిఫై గాడ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.